సార్, ఇప్పుడు ఈవీఎంల గురించి అంటే కూటమి ఈవీఎంల ద్వారానే గెలిచింది అనేసి అన్నారు. అంతకు ముందు కూడా వైసీపీ కూడా అలాగే గెలిచింది అనేసి అప్పుడు టీడీపీ వాళ్ళు కూడా ఆరోపించారు. కానీ ఇప్పుడు ఈ ఈవీఎంల ఇష్యూ సీరియస్ అవ్వబోతుంది అన్నట్టుగా కొంచెం వార్తలు వస్తున్నాయి. అలాగే ఇది మోడీకి అటు ఇటు కూటమికి మెడకు చుట్టుకుపోయే అవకాశం ఉంది అని కూడా మాట్లాడుతున్నారు కొంతమంది అనలిస్టులు. దీని గురించి మీరేమంటారు? యాక్చువల్గా నాకు నిన్నే ఒక చాలా మంచి మిత్రుడు, అతను బ్యాంకర్, ఒకప్పుడు తెలుగుదేశం అంటే తెలుగుదేశం సింపతైజర్ కింద లెక్క రాలేదు కానీ సీటు, అతను నాకు ఫుల్గా చెప్పే టైంలో నాకు ఎవరో వచ్చారు తర్వాత చెబుతారు కానీ అతను చాలా లాజిక్గా చెప్తా ట్రై చేశాడు నాకు. నేను మీరు వచ్చినప్పుడు చెప్తారు కానీ అని అన్నాను. బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఆయనలాగా చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తెలుగుదేశం అయినా కూడా మేబీ వాళ్ళు సీట్ రాని వాళ్ళు వాట్ ఎవర్ ఇట్ ఈస్ గ్రెడ్జ్తో కాదు నిజంగానే. ఇప్పుడు ఈవీఎంఎల్ అనేది ఒక 80-90% కరెక్ట్ అనిపిస్తుంది ఈవీఎం ఫ్రాడ్. ఏదో ఓట్ వేసినప్పుడు అది కింద పడద్దట ఆ స్లిప్, దాని గురించి ఏదో డెఫినెట్గా జరిగింది ఇది. తర్వాత అయిపోయిన తర్వాత బాక్సులు పట్టుకెళ్లే ముందు ఏమేమి జరిగింది అంతా అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఫ్రాడ్ జరిగింది, అతనే ఫేవర్ చేశాడు. అది అలా ఎలా చేయించుకున్నారో, ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎవరికి ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎవరెవరు పంచుకున్నారు అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చినా కూడా చేసే పరిస్థితి ఎందుకు ఉండదంటే కోర్టు కానీ కోర్టు వాళ్ళ చేతిలో ఉన్న చెప్పేప్పుడు ఇంక నోనే వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వస్తే మోడీకి వచ్చినట్టు లెక్క, నువ్వు కూడా కొన్ని కొన్ని చోట్ల అలాగే గెలిచావు అంటారు. ఇప్పుడు ఓకే మోడీ అంటారు ప్రజలు. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడిని కల్ప్రిట్ చేసి ఇక్కడ మీరు అలాగే గెలిచారో, మీరు పవన్ కళ్యాణ్ కలిసి లేకపోతే క్వీన్ స్వీప్ ఎలాగ వస్తుంది, కొన్ని కొన్ని వార్డుల్లో ఒక ఓటు కూడా పడకుండా అలాగ ఉంటుంది. డెఫినెట్గా ఈవీఎం ఫ్రాడ్ అనేది నిరూపించడానికి రెడీగా ఉన్నారు కొంతమంది, టెక్నికల్గా రెడీగా ప్రిపేర్ అవుతున్నారు. అది కరబ్ అనుకోవాలి, ఎందుకంటే జగన్ చేసిన పాపాలు ఇవి డామినేట్ చేసేసింది. జగన్ కరెక్ట్గా ఉండి ఉంటే నిజంగా ఈవీఎంలు అనేది ఆ ఫ్రాడ్ జరుగుతున్నప్పుడు ఇప్పటికి పాటికి రెవల్యూషన్ వచ్చేయాలి, ప్రజల్లో రెవల్యూషన్ వచ్చేయాలి. అది స్లోగా ఎందుకు వస్తుంది? బికాజ్ వాళ్ళ గవర్నమెంట్ డిస్ప్రూవ్ చేస్తారు కదా సెక్స్ స్కాండల్స్, ఆడెవడో ఇంకో స్కాండల్, ఇంకోటి ఎవడో ఆడెవడెవడో ఆడు కోపడేడు రంపచోడవరంలో ఆడు చేసిన అట్రాసిటీస్, ఆడి పేరు అనంతబాబు ఒకటి కాదు, ఇవన్నీ కూడా బయటకు వచ్చి వాళ్ళందరూ ఎంత ఎవరికి సాన్నిహిత్యం జగన్ క్లోజ్ అంటే జగన్ క్రిమినల్ అని తెలుసు కానీ అతను చెట్టుకున్న వాళ్ళందరూ కూడా క్రిమినల్సే, అతను టచ్ చేసిన ప్రతి ఒక్కటి క్రిమినల్స్ అని చెప్పేసి మొత్తం వస్తున్నాయి. దాని గురించి ఇది డైల్యూట్ అయిపోయింది, లేకపోతే ఇది డైల్యూట్ కాదు. అది అవకాశం తీసుకుని ఒకవేళ చేసి ఉంటే చంద్రబాబును వీళ్ళందరూ కలిసి చేసి ఉంటే చేసి ఉండాలి. అతను అక్కడ ఇప్పుడు ఒక పెద్ద దుర్మార్గుడు ఉన్నాడు, ఆ దుర్మార్గుడు మంచివాడేది ఎప్పుడు తెలుస్తుంది, ఇంకొక పెద్ద దుర్మార్గుడు వచ్చిన తెలుస్తుంది. ఆ అవకాశం అతను ఇవ్వలేదు, మేమే దుర్మార్గులం దేశ ద్రోహులం అన్నట్టు లెవెల్లో జగన్ పిక్చరిస్తే దాన్ని వీళ్ళు అవకాశం తీసుకుని చేశారా అన్నట్టుగా వాట్ ఐ అండర్స్టాండ్. ఎవరు చెప్పినా కూడా దీని గురించి చెప్తున్నారు, అయినా కూడా పర్లేదులే ఎందుకు అనిపిస్తుంది, వీళ్ళే బెటర్ అతను కంటే. బికాజ్ వాళ్ళు అది రెడ్ బుక్ ద్వారాను వాళ్ళ దాళ్ళ ద్వారాను మొత్తం అతను వాళ్ళు చేసిన ఏదో పనులన్నీ బయటకు వచ్చేస్తున్నాయి, ప్రతి క్యాండిడేట్ గురించి బయటకు వచ్చేస్తుంది. అంచేత వీళ్ళకి ఇలా జరగాలి, ఈవీఎం చేసి జరగాలి అన్నట్టుగా ఇంకో వాదన ఉంది. బట్ మనం ఎడ్యుకేటెడ్ పీపుల్గా ఎనాలిటికల్గా ఆలోచించాలంటే జరిగిందనే అంటున్నారు, అది ప్రాక్టికల్ గా తెలుగుదేశం వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు. కానీ ఒకవేళ అంటే ఈవీఎం స్కామ్ ఒకవేళ చేయగలిగితే పాసిబుల్ అయితే మోడీ మొత్తానికే సీట్లు గెలిచేవారు కదా సార్? మోడీ కూడా కొన్ని చోట్ల గెలిచి ఉంటాడు, రాఘు ఉంది అది కూడా రానేమో రాదేమో. రాహుల్ గారు అదే అంటున్నాడు కదా, ఈ మాత్రం కూడా నీకు వచ్చినాడు చాలా ఆశ్చర్యమని, ఇక రావు రావు అని చెప్తున్నారు. అక్కడ చేశారు, ఎన్ని స్టేట్లో చేశారు, ఏ విధంగా చేశారు అనేది, ఎక్కడెక్కడ సక్సెస్ అయిందో, ఎక్కడెక్కడ సక్సెస్ అవ్వలేదు అని పురపాటుకు లేదనే చెప్తాం ఉందని అనుకోవాలి. ఇక్కడ జరగడం వాళ్ళ జరగలేదు, కాకపోతే వీళ్ళ ఎక్స్పెరిమెంట్ చేశారేమో, వాళ్ళని నమ్మలేకపోతున్నాం, వీళ్ళని నమ్మలేకపోతున్నాం. ఒక 1,000 కోట్లు ఇస్తే జరిగి ఉంటుంది, డెఫినెట్ గా జరిగిందని అంటున్నారు. కానీ జరిగినా కూడా సింపతి లేదు జగన్ కి, బికాజ్ జగన్ గవర్నమెంట్ ఈస్ వెరీ ఫాల్తూ. అదేటప్పుడు అవతల వాడు చాలా మంచివాడు అయితే వరిస్సలా జరిగింది అన్నారు ఆయన, మరి చాలా కాలం చేస్తాడు ఫ్రాడ్ లేదే, ఆఫీస్కి వచ్చేసి మంచి దగ్గర వెళ్ళిపోతాడు అని. మరి అక్కడ బీజేపీ గెలిచింది, అది ఈవీఎం ఫ్రాడ్లు కాబట్టి ఎలా ఉంటుంది, ఆయనకు 25 ఏళ్ళు నుంచి చేస్తున్నాడు ఆయన, అర్థమైందే సజ్జత. ప్లస్ అమ్మ వీళ్ళ ప్రమాణ స్వీకరిస్తాడు, ఆయన కూడా వచ్చాడు, ఈజ్ అ జెంటిల్మెన్ పరిస్ లేకపోతే ప్రజలు అతను ఎంత ఈ ఇంత విధంగా ఓడించేసి బీజేపీని గెలిపించే అంత సీన్ లేదు అక్కడ. అంచేది కొన్ని కొన్ని చోట్ల జరిగింది, మనం మన స్టేట్లో ఉన్నాం కాబట్టి, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి మాట్లాడుకుంటున్నాం,
ఒక తెలంగాణ గురించి, ఆంధ్ర గురించి చాలా ఎక్కువ మాట్లాడుకోవాలి. నేను ఆటల గురించి కూడా మాట్లాడగలను. ఐ నో అబౌట్ ఆల్ ది స్టేట్స్ ఇంక్లూడింగ్ పాండిచ్చేరి గురించి కూడా తెలుసు అక్కడ ఏం పాలిటిక్స్ జరుగుతున్నాయి బిట్వీన్ డిఎంకే అండ్ అదర్ రూలింగ్ పార్టీ. నేను చెప్తున్నానంటే మనకి మన స్టేట్లు ముఖ్యం కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అన్ని చోట్ల వేరుగా ఉంటుంది, కొన్ని చోట్ల సక్సెస్ ఉంటుంది, కొన్ని కొన్ని చోట్ల ఎలక్షనీరింగ్ ఆఫీసర్ ఉంటారు కదా వాళ్ళ వల్ల సక్సెస్ ఉండకపోవచ్చు. అందరూ కలిసి చేస్తేనే అవుద్ది ఇది. లేదా ఒరిస్సాలో ఓడిపోవడం ఏంటి, ఒరిస్సాలో మళ్ళీ బీజేపీ రావడం ఏంటి, ఏం చేశారని వీళ్ళు రావాలి, ఏ ప్రభుత్వం అక్కడ ఏవైతే వీళ్ళు రిఫార్మేషన్ చేశారు అనేది ఒకటి లేదు అక్కడ. వైజిట్దే అవకూడదు ఏమీ దేర్ జరిగి కాకపోతే జరిగినా కూడా మనకు సింపతి ఎందుకు లేదంటే ఆ ఓడిపోయిన అలాగే జరిపించుకున్న జగన్ గురించి అందరూ తెలిసిపోయింది కాబట్టి అది ఏ పరిపాలన చేయలేదు సరి కదా. సొంతంగా సంపాదన పెంచుకోవడం అది ఎవడో అరుణ్ బాబు లాంటి వాడికి సపోర్ట్ చేసుకుంటే మొత్తం బ్యాడ్ అయిపోయాడు. స్కాండల్స్ ఫుల్ ఆఫ్ స్కాండల్స్ బయట పట్టుకొస్తున్నాడు. రెడ్ బుక్ లో లోకేష్ అన్ని కరెక్టే, అతనికే ఒక మార్పు ఉంది ఫారిన్ కంట్రీ వెళ్ళి అమ్మాయిలతో అంతే. ఇటువంటి స్కాండల్ చేయలేదు, ఎక్స్ప్లాయిట్ చేసి హరిజనులు గిరిజనులు బాలికల అమ్మాయిల మీద ఒక్కొక్క చోట ఒక్కొక్క చేట పట్టాడు. యాక్చువల్ గా దూరంగా తెలుసు, నాకు తెలిసిన వాడే జ్యోతిల నెహ్రూ వాళ్ళ సిస్టర్ కొడుకే. జ్యోతిల నెహ్రూ అంటే యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ తెలుగుదేశం, అందులో జంప్ చేశాడు. ఇందులోంచి వైఎస్ఆర్ సిపి నుంచి జంప్ చేసి ఇందులోకి వచ్చాడు. వాళ్ళ ఓన్ సిస్టర్ కొడుకు నిన్న తెలిసింది నాకు, చెప్పి కాకినాడ జ్యోతిల నెహ్రూది. ఇప్పుడు ఇటు రంగచోడలో ఉంటే రంగచోడవరంలో వీడికి కొంచెం థ్రెట్ ఉంటే అప్పుడు కాకినాడ వచ్చేసి రంగచోడవరంలో పాలిస్తాడు. శాండల్ వుడ్ వాడు 10 పుష్పాలు కలితే ఎంత వాడు ఒకడు 10 పుష్పాలు వాడు. ఓకే సో మరి అటువంటి అన్ని బయట పెట్టారు. అది రోజు వదలకుండా చెప్తాడు మహా టీవీలను. నిజం చెప్తున్నట్టు హర్షిస్తాం. ఒకసారి ఊరికనే కల్పించి చెప్తాం అనేది నేను ఊరుకున్నాను. వాటి మహా టీవీ కానీ TV5 కానీ ఎవడైనా కూడా ఏదో కావాలని అది వాటి పేరు కనుక్కున్నాను. ఎవడో TV5 ఎప్పుడు చూసినా చిరంజీవి ఫ్యామిలీకి పెడతాడని చెప్పారు ఆ పేరు శివ. ఇకెందుకు నీకు ఇకెందుకురా ట్వీట్లు పెద్ద చేసి అది నువ్వు కమ్మడి ఫ్యామిలీ చెప్పు, బాలకృష్ణ కానీ వాళ్ళకి చెప్పు, బాలకృష్ణ వాళ్ళకి పాటు ఫిట్టింగ్ పెట్టి చెప్పు. ఏ ఎప్పుడు చూసినా వేరేది మళ్ళా బుడబుడ దొక్కలు అంటది అన్న క్రొకడైల్ టీయర్స్. ఎలాగంటే పాపం కనీసం ఇలా ఇవ్వలేదు బన్నీ అని బన్నీ కలిగి పెడతా ఉంటాడు శివ అన్నవాడు. ఒక రమేష్ నీ పెట్టి వాళ్ళ గురించి చెప్పు, నువ్వు బాలకృష్ణ ఫ్యామిలీ గురించి చెప్పు, ఈ రాయుడు గారి ఫ్యామిలీ గురించి చెప్పు. దట్ ఇస్ వాట్ ఐ లాస్క్. నీకు అంత ప్రేమ పుట్టేస్తే చిరంజీవి మీద వాళ్ళ మీద నువ్వు వాళ్ళ గురించి కూడా చెప్పాలి. ఆ స్ట్రీట్ ఇలా పెద్ద చేసి చూపిస్తున్నాడు వాళ్ళు తెలియదు ఏంటి. అదే విధంగా ఇక్కడ కూడా ఈవీఎంలు డెఫినెట్ గా జరిగింది, జరిగినా కూడా అతనికి సింపతి లేదు. కానీ పవన్ కళ్యాణ్ నీతి రాజకీయాలు చేయాలి అనే చెప్పే అంటే వచ్చారు రాజకీయాల్లోకి ఇప్పటికీ ఆయన మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. అలాంటిది ఇప్పుడు ఈవీఎం స్కామ్ కి ఒప్పుకొని ఉంటారంటారా? అంటారు ఎవడు శ్రీ వైష్ణవం ఇక్కడ అయ్యో ప్రజల 10 సంవత్సరాల నుంచి ఇదే నీతి మంత్రుడు మనం ఎందుకు వెళ్ళదు కుహిచ్చేస్తాను అనుకునే అందరూ ఉంటారు. అంత నీతి ఏం లేదు కానీ ఎవరో ఎవడో శ్రీ వైష్ణవు కాదు ఇక్కడ. ఆ దేవపాల జాతరలు కష్టపడ్డాడు ఈవేమేటికి ఈవేమేటి నా దగ్గర ఉన్న 500 కూడా ఇచ్చేస్తాను అనుకుని అని ఉంటాడు. ఎవడో గెలవటానికి మేము ఏం చేస్తున్నాం చెప్పేవారు కాదు. లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు అతను ఇతని గురించే చెప్పారు. జగన్ చేసిన యదవు పనులు చెప్పడానికి సరిపోయింది వాళ్ళకి. మేము రేపు వస్తే ఏం చేస్తామనేది చెప్తే అంతకుముందు నీకు 23 సీట్లు ఎందుకు వస్తాయి? ఈసారి ఏం చేసి జగన్ చేసేది తప్పులు అని చెప్పేది జగన్ మేనిఫెస్టో కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టో కలిపి కొట్టు కావరాజు చెప్పారు. ఒకటి ఏలేదు ఇప్పటి వరకు ఒకటి. ఎట్లీస్ట్ ఇక్కడికి వచ్చి ఉండే రేవంత్ రెడ్డి కొంత చేశాడు అది ఇచ్చిన అది కూడా కర్ణాటక కాపీ కొట్టే అనలేము ఎందుకంటే అది కాంగ్రెస్ మేనిఫెస్టో. అది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ మేనిఫెస్టోను జగన్ మేనిఫెస్టోను అవే ఆడు 5 వేలు ఇస్తారంటాడు. ఆ విధంగా ఏదో విధంగా అబద్ధం ఆడేసి గెలిచారు. అబద్ధం కంటే మెయిన్ ఈవీఎంలు ఉంది. ఈవీఎంలకి ఎంత డబ్బులు పో చేశారు అంత డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారనే నేను నమ్ముతున్నాను. అయినా కూడా ఎందుకు సంపద లేదంటే జగన్ అంతకంటే వరస్ట్ ఫెలో కాబట్టి. వరస్ట్ గవర్నమెంట్ అది బూతులు మాట్లాడడం అవి మాట్లాడడం. ఇప్పుడు బీజేపీ చేసే పని అదే, ఆల్ క్రిమినల్స్ ని పార్టీ ఇక్కడ ఆడు ఏం క్రిమినాలజీ చేశాడో తెలియదు. తెలిపోయి చేరిపోతున్నాడు చేరిపోతాడు అంతే. ఒక 1 రూపాయలు కడితే 5 కోట్లు కడతాడు ఆడి మీద ఉన్న కేసులు పోవాలంటేనే. అది బీజేపీ పరిస్థితి. ఎవరికంటే పవర్ రావాలి బై హుక్ ఆర్ కుక్ ఏదో విధంగా మనకు పవర్ రావాలి ఏదో విధంగా అది ఫిట్టింగ్ పెట్టేయాలి అనే మూడ్ లో బీజేపీ ఉంది ఇప్పుడు. బై హుక్ ఆర్ కుక్ డూ ఆర్ డై అవి ఎక్కడ ఫలించలేదు? తమిళనాడులో ఫలించలేదు అన్నారు. తమిళనాడులో ఫలించలేదు. దేవుణ్ణి పెట్టారు అది పెట్టారు ఇది పెట్టారు చాలా సెంటిమెంట్లు పెట్టారు. తమిళనాడుకు బాగా 10-15 సార్లు వెళ్ళాడు బిఎం
వాళ్ళు ఒకటి దే హేట్ హిందీ, దే హేట్ మోడీ, ఓకే, దే హేట్ ఫుల్లీ హిందూయిజం. కేరళ కూడా అంతే, కేరళలో ఎంతమంది మళ్ళీ ఉన్నారో వాళ్ళందరూ కూడా హిందువులు 10% ఎక్కువైనా కూడా క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉంటారు, ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారు. వెరీ పవర్ఫుల్, నాట్ జస్ట్ లైక్ దట్, వెరీ బిగ్ బిజినెస్ పీపుల్ ఇన్ దుబాయ్ కేరళలో. ఆల్ జ్యువెలరీస్ బిలాంగ్స్ టు ఎవరు? క్రిస్టియన్స్. జాయ్ ఆలుకాస్ అంటే ఎవరే మీకు అర్థం అయితే కూడా. అంచేత ఇక్కడ మనకు లోగుగా దొరుకుతున్న స్టేట్లు ఏంటి? సుభిక్షంగా ఉన్న స్టేట్లు ఒక ఆంధ్ర. తెలంగాణ కొత్తగా చేరింది, తెలంగాణకి ఇంకా అంత నాలెడ్జిబుల్ లేదు. కార్తీక్నే వీళ్ళ వ్యవహారాలు సాగినాయి, కేటీఆర్ కేసీఆర్ వ్యవహారాలు ఎంత సాగినాయి. ఇక్కడ ఇంకా అమాయకులు, అలాగంటే వాళ్ళకి మళ్ళీ కోపం వస్తుంది. కానీ అమాయకులే అమాయకులు కాకపోతే 60-70 ఏళ్ళ నుంచి ఆంధ్ర సెపరేట్ చేయకుండా ఎందుకున్నారు? మీరు ఎప్పుడు అయిపోవాలి? అసలు పివి నరసింహరావు గోడ పెట్టినప్పుడే అవ్వాలి, ఎందుకు అవ్వలేదు? వాళ్ళకి ఏం తెలియదు అలా పెట్టేశారు. చిరంజీవి బొమ్మ పట్టుకెళ్ళి నిజామాబాద్ ఒకటి అడవుల్లోకి వెళ్తే ఎన్టీఆర్ అంటారు వాళ్ళు. ఒక ఉండోటి ఉందో గుర్తుందా, దాసయ్య ఎవడ లావు ఉండి ఇటువంటి ప్రోగ్రామ్ చేసేవాడు అనమాట. అదే కూడ అంచేత తెలంగాణలో ఉన్న అమాయకత్వాన్ని వాడుకునే వీళ్ళు పైకి వచ్చారు, కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. అమాయకులు నిజంగా తెలివైన వాళ్ళు, తెలివైన వాళ్ళు ఎవరో కాస్త తెలివైన వాళ్ళు ఆంధ్ర వాళ్ళ దగ్గర నేర్చుకుని పొలిటీషియన్స్. ప్రజలు అమాయకులే, కేసీఆర్. సో అదేవిధంగా ఎవరికి ఎవరికి టైం ఉంటే వాళ్ళు చూసుకునేటట్టుగా చంద్రబాబు నాయుడు ఎవరో మన పవన్ కళ్యాణ్ అందరూ గెలిచారు. న్యాయంగా గెలిచారా అన్యాయంగా గెలిచారా అనేది దేవుడికే వదిలేయాలి ఇప్పుడు. ఇంకా ఒకవేళ వీళ్ళు అన్యాయంగా ఈవీఎంలు అని చెప్పేసి ప్రూవ్ చేసినా కూడా కోర్టు కెనాట్ డూ ఎనీథింగ్. కోర్టు ఇదే కానీ వీళ్ళు లిజన్ టు రూలింగ్ పార్టీయే. ఇప్పుడు అలాగే అయిపోయింది. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్ యాజ్ ఎ మనిషిగా, ఒక ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్న ఒక సిటిజన్ గా నాకు అర్థమైంది. అలాగే అర్థమవుతుంది నాకు. అర్థమైందా? ఏదో 10 కేసులు 7-8 కేసులు జడ్జిలు వదిలేసి అది కూడా గవర్నమెంట్ కి ఎఫెక్ట్ రాకుండా చేస్తారు. ఇప్పుడు వాట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ కోల్కతా? ఇస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్? అవన్నీ ముద్దాగా చూపిస్తారు. ఇప్పుడు సిబిఐ ఎప్పుడైతే తీసేసుకుందో కేసు, వాడిని ఫుల్ గ్రిల్ చేస్తారని, అటు ఎక్స్ ప్రిన్సిపల్ ని వాటి మొత్తం కక్కేస్తాడు. వాటిది ఇలా చెప్పింది మొత్తం చెప్పేస్తాడు, ఇక్కడ ఏం చెప్పాడో చెప్తాడు. అది చేస్తాడు అథవా. మరి ఇన్ జనరల్గా ఎందుకు చెప్పామంటే ఈవీఎంలు మేబీ కరెక్ట్, కరెక్ట్ అయినా అతనికి సింపతి లేదు, బికాజ్ హీఈస్ మోర్ వరస్ట్ దాన్ దీస్ పీపుల్. ఓకే సార్, థ్యాంక్ యూ.